మెదక్ జిల్లా నర్సాపూర్లో తమ కార్యాలయ భవనాన్ని వేరే చోటకు తరలించవద్దంటూ అంగన్వాడీ టీచర్లు సోమవారం ఐసీడీఎస్ కార్యాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మదన్ రెడ్డిని నిలదీశారు. తమ ఐసీడీఎస్ కార్యాలయాన్ని కోర్టు నిర్వహణ కోసం ఎలా కేటాయిస్తారని అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గ్రామాలలో అనేక సేవలు అందిస్తున్న తమను చెట్ల కింద ఉంచే విధంగా తమ కార్యాలయాన్ని కోర్టు నిర్వహణ కోసం ఇచ్చి తమకు మాత్రం సిఎల్ఆర్సీ భవనం కేటాయిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. తమ భవనం తమకే కావాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అంగన్వాడీ టీచర్లు తేల్చి చెప్పారు. ఈ కార్యాలయంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ, వరలక్ష్మి, లక్ష్మి, పద్మ, సంతోష, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. మీరు ఇన్ని ఇస్తున్నామన్న నర్సాపూర్లో ఎన్ని బిల్డింగ్ శాంక్షన్ చేసేసారు? బిల్డింగ్ ఒక్కటైనా శాంక్షన్ అయిందా? ఇన్ని సార్లు చెప్పారు మాకు, ఎక్కడికి వస్తే పిచ్చి కుక్కలాగా మెంబర్ తిరిగి మేము లెటర్స్ ఇచ్చి అన్ని మాటలు మాట్లాడినా కనీసం మాకు లోకల్ టీచర్స్ అంగన్వాడీ దాని అంగన్వాడీ బిల్డింగ్స్ అడిగినాము. మాకు ఇండ్లు లేవు, ఇండ్లు లేని వాళ్ళకు కూడా మేము ఇళ్ళ కట్టెలు అడిగినాం సార్. మాకు ఒక్కటి కూడా మేము శాంక్షన్ చేయలేదు సార్. ఒక్కొక్క కుటుంబాన్ని చెప్పిన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ ఎట్ ఏ టైం అంటే మన కిరాయి దొరికినా బాగుంటుంది. కిరాయి కదా ఇది దొరుకుతలేదు, దొరికిందే దాన్ని పూర్తి స్థాయిలో లోపిస్తుంది. ఇది దొరకలేదు కనుక కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి ఉంది. డాక్ బంగ్లా అంటే అది కూడా సరిపోయే పరిస్థితి లేదు. లేకుంటే డాక్ బంగ్లా మీటింగ్ చేయడం ఇంకా మెసేజ్ పెట్టి రిపేర్ చేసినా కానీ చేస్తుంటే కానీ అది కూడా సరిపోయిన జాగ్రత్త లేదు కనుక దాన్ని ఆలోచన చేసి దాని నేను పరిష్కారం చేసేందుకు నేను ఛాయ్ చెప్పి ప్రయత్నించాను.